ని చూసి ఒరవలేక తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు అని మంత్రి కన్నబాబు టీడీపీ బీజేపీలపై ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్పై 70 నుంచి 115 రూపాయలు పెంచి కంటి చూపుగా 10 రూపాయలు తగ్గించింది అని ఆరోపించారు. కేంద్రం గ్యాస్ పై విరివిగా రేట్లు పెంచిందని దానిపై సమాధానం చెప్పాలన్నారు. జీవీఎల్ నరసింహారావు లాంటి వారు వాస్తవాలు మాట్లాడకపోవడం దారుణమన్నారు. కరోనా సమయంలో కూడా సంక్షేమ పథకాలు ఆపలేదని స్పష్టం చేశారు. చంద్రబాబు ఉనికిని కోల్పోతుంది, తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. నిమ్మగడ్డ రమేష్ లాగా ఎన్నికల కమిషన్ పనిచేయకపోవడంతో అక్కస్తో ఉన్నారని అన్నారు. చంద్రబాబు కుప్పంలో పట్టు కోల్పోతుంది, అవాకులు చవాకులు మాట్లాడుతున్నారని అన్నారు కన్నబాబు. ఈ క్రాఫ్ట్ విధానం ద్వారా అర్హులైన రైతులకు జీరో స్పష్టం చేశారు. ఇప్పుడేమో ఆ ఎన్నికల్లో దౌర్జన్యాలు చేసి వైఎస్ఆర్ పార్టీ గెలిచిందని చెప్తారు. ఆయనకైనా కాంపిటీషన్, ఆయనకైనా వైరుధ్యం. మరి మొన్న ఎన్నికల్లో మీరు బాయ్కట్ చేస్తే ఏకపక్షం కదా, ఇంకెవరి మీద దౌర్జన్యం చేసి గెలవాలి? అసలు ఒక నిలకడ లేని మాటలు మాట్లాడుతున్నారు, నిజాయితీ లేని మాటలు మాట్లాడుతూ పార్టీ నడపడానికి మీరు పడుతున్న తంటాలు కానీ ఆపసోపాలు కానీ ప్రజలకు అర్థమైపోతాం. ఈ రాష్ట్రంలో దౌర్జన్యం చేసి ఎన్నికలకు వెళ్ళవలసిన అవసరం జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీలో ఏ ఒక్క నాయకుడికి లేదు. ఈ రాష్ట్రంలో ఇవాళ ప్రతి ఒక్క కుటుంబానికి సంక్షేమాన్ని అభివృద్ధిని చేరవేస్తున్న ముఖ్యమంత్రి గారి పట్ల ప్రేమ, వారి పట్ల ప్రజలు పెంచుకున్న అభిమానమే 2019 ఎన్నికల కన్నా ఇవాళ అత్యధికంగా మెజార్టీలు రావడానికి కానీ అత్యధికంగా సీట్లు రావడానికి కానీ కారణమవుతాం. ఆ నిజాన్ని గ్రహించి లేకుండా ఎంతకాలం ఇలా బురద చల్లి ఏదో ఒక అబద్ధాన్ని చెప్పి నిజమని నిరూపించాలని ప్రయత్నం చేస్తుంది. ఒక పక్కనేమో ఈ ఎన్నికల్లో ఏదో జరిగిపోతుంది, దౌర్జన్యం జరిగిపోతాయని మాట్లాడతాం, మరోవైపేమో అసలు మీరు రద్దు చేసుకుంటండి, మొత్తం అన్ని ఎన్నికలు మేమే గెలుస్తామని చెప్తారు. బద్వేల ఉప ఎన్నికల్లో పోటీ చేయాలి, చాలా వార్డుల్లో ఆ పోటీ కన్నా ముందే విరమించుకుంటారు. చివరికి నెల్లూరు మున్సిపాలిటీలో కార్పొరేషన్లో విరమించుకుంటే అభ్యర్థులు, మీ అభ్యర్థులు విరమించుకుంటే దాన్ని కూడా మీరు ఏదో వైఎస్ఆర్ పార్టీ కప్పు చేసినట్టుగా మాట్లాడతారు. మీ బలహీనతలు కప్పుపుచ్చుకోవడం కోసం ఎదటి వాటిని నిందించడాన్ని అది ఏ స్ట్రాటజీ? జనం ఎలా నమ్ముతారు అనుకుంటున్నారు? వైఎస్ఆర్ పార్టీకి అయితే దౌర్జన్యం చేసి ఎన్నికలు గెలవాల్సిన అవసరం లేదు. ఇవాళ మొన్న జరిగిన ఎన్నికలకి కొనసాగింపు ఈ పని